స్టేట్ కొక్కడ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కేకలు పెట్టే ప్లాన్. నిర్మాతల కోరిక మేరకు రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకు వచ్చారు పవర్ స్టార్. వరుస సినిమాలకు ఓకే చెప్పారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఆయన తన తదుపరి సినిమాల షూటింగ్స్ కూడా చకచకా కంప్లీట్ చేస్తున్నారు. పవన్ లైన్ లో పెట్టిన సినిమాతో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్న సినిమా ఒకటి. అయితే ఈ క్రేజీ కోంబోపై కొన్ని రోజులుగా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ రూపొందించి మెగా ఫ్యాన్స్ చేత గోల పెట్టించారు హరీష్ శంకర్. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ క్లాస్ మాస్ ఆడియన్స్ ని హుషారెత్తించారు. దీంతో ఈ సినిమా భారీ హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కొంబోలో సినిమా రాబోతుందనే న్యూస్ పవన్ అభిమానుల్లో ఆత్రుత నింపింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ విషయమై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే సంచారి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు న్యూస్ వైరల్ కాగా తాజాగా స్టేట్ కొక్కడు అనే మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ కథపై కసరత్తులు చేస్తూ పదునైన కథ సిద్ధం చేస్తున్న హరీష్ స్టేట్ కొక్కడు అనే ఊరమాస్ టైటిల్ అయితే తన సినిమాకు బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారని, మెగా ఫ్యాన్స్ కేకలు పెట్టే ప్లాన్ చేస్తున్నాయన ఈ టైటిల్కే మొగ్గు చూపుతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయమే డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. అలాంటివి నా దృష్టికి కూడా వచ్చాయి. అలాంటి రూమర్స్ పక్కన పెట్టడం తప్పితే ఈ గాసిప్స్ని ఎలా కట్టెడ్ చేయాలి, దానికి వేరే ఆప్షన్ లేదు అని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై PSPK 28 మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పవన్ లెక్చరర్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది.